రాష్ట్రంలో ఈ కరోనా దాడి వలన ఒకవైపున ఆదాయ వనరులు రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా దాదాపుగా పూర్తిగా మందగించిన పరిస్థితుల్లో ఉన్నా, ఒకవైపున మందగించిన పరిస్థితులు మరోవైపున ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఇంకా మరింత దగ్గరగా వారికి మరింత తోడ్పాటు అందించాలని చెప్పి చేసిన ప్రయత్నం వలన అనుకోని ఖర్చులు విపరీతంగా పెరగడం వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద కొద్దిగా అనుకోని భారం పడడం జరిగింది. భారమైనప్పటికీ కూడా ఆ భారంలో కూడా వాళ్ళ జీతాలను పోస్ట్పోన్ చేసుకుని ప్రభుత్వానికి సహకరించిన ప్రజాప్రతినిధులను, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను, గజెటెడ్ ఆఫీసర్లను, ఎన్జిఓలను, గ్రూప్ డి ఎంప్లాయీస్ను, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు వీరందరికీ కూడా కష్టం అనిపించినా కూడా, పెన్షనర్లకు మరి ముఖ్యంగా వాళ్ళను కూడా కొంచెం కష్టం అనిపించినా కూడా మీ జీతాలను పోస్ట్పోన్మెంట్ చేసే అవకాశం ప్రభుత్వానికి ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను వాళ్ళందరికీ కూడా. ఇంకా గ్రామాలలో వ్యవసాయం చేసుకునే రైతన్న, రైతు కూలీలు, వ్యవసాయం చేసుకునే రైతన్న రైతు కూలీలే కాక ఆక్వా రంగంలో ఉన్న రైతన్నలు రైతు కూలీలకు కూడా ఈ విషయంలో కొన్ని సలహాలు చెప్పాలి. దయచేసి అందరితో కూడా ఒకటే రిక్వెస్ట్ ఏమిటి అనంటే, గ్రామాలలో మీ పనులు మీరు చేసుకునేదానికి మీరు 1 గంట దాకా ఏ పనులు మీరు చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, దయచేసి చేసుకోండి. ఎందుకనంటే వ్యవసాయం బతకాలి, రైతు బతకాలి, రైతు కూలీలు బతకాలి, ఆక్వారంగం బతకాలి, ఆక్వారంగంలో ఉన్న రైతన్నలు బతకాలి, ఆక్వారంగంలో ఉన్న రైతు కూలీలు బతకాలి. కాబట్టి ప్రభుత్వం ఎవరిని కూడా ఆక్షేపించడం లేదు. 1 గంట దాకా పనులు చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు ఒకే ఒక్క సూచన సలహా ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చేది, నేనిచ్చే సూచన సలహా ఒకటే, చేసేటప్పుడు ఆ ఫిజికల్ డిస్టెన్స్, అంటే కేవలం పనులు చేసుకునేటప్పుడు 1 మీటర్ డిస్టెన్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకుని మీరు ఏ రకమైన పనులు చేసుకున్నా కూడా ఎటువంటి ఆక్షేపణ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరికి ఎటువంటి నష్టం కూడా జరగదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా, చేసుకోమని కూడా. వీలే కాకుండా ఈ ఆక్వారంగంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో కూడా చేసుకోవచ్చు. అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, దాల్ మిల్స్, ఆయిల్ మిల్స్, రైస్ మిల్స్, ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా పనులకు వెళ్ళి పనులు చేసుకోవచ్చు అని కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ కోవిడ్ అనేది, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా, ఈ కరోనా అన్నది ఇది ఒక జ్వరం లాంటిది కాబట్టి దీని గురించి ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదు. ఇది పూర్తిగా క్యూరబుల్, ఇట్స్ బేసికలీ క్యూరబుల్. ఏదైనా కూడా ఒక 14 రోజుల పాటు మందులు తీసుకొని వైద్యం తీసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. కాబట్టి ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదు. కొన్ని జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోమని మాత్రమే సూచనలు, సలహాలు ఇస్తా ఉన్నాను. ఇంతకుముందు నేను మళ్ళీ చెప్పినట్టుగానే, దయచేసి ఏ ఒక్కరూ కూడా ఇదేదో ఈ కరోనా వస్తే వాళ్ళను మనం ద్వేషించాలను, లేకపోతే వాళ్ళ మీద ఒక స్టిగ్మా వేసి అలా చూడాలను దయచేసి ఎవరూ కూడా అనుకోవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా, మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇటువంటిది వస్తే, కుటుంబ సభ్యుని గాను, కుటుంబానికి స్నేహితుని గాను, కుటుంబానికి మంచి చేసే వ్యక్తులు ఎవరైనా, మంచి ఆశించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంకా మనం ఆప్యాయంగా చూసుకోవాలి. వాళ్ళను మనం కరోనాకు వైద్యుల దగ్గరికి
104కు ఫోన్ చేయాలి, వాళ్ళు వచ్చి పరీక్షలు చేస్తారు, చేసిన తర్వాత మందులు ఇస్తారు. 81% ఇళ్లలోనే ఉండే వైద్యం చేయించుకొని కూడా నయమైపోతారు. ఆ మందులు తింటే చాలు, జ్వరం వచ్చినట్టుగానే నయమైపోతుందని అందరూ కూడా తెలుసుకోమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎవరికైనా కరోనా వస్తే ఇంకా అంత ఎక్కువ మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద వివక్ష చూపడం ఇటువంటివన్నీ దయచేసి చేయాల్సిన అవసరమే లేదు. ఎవరికైనా రావచ్చు ఇది, ఎవరికైనా కూడా ఇది వచ్చినప్పుడు వచ్చిన వ్యక్తి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి అనంటే కాస్త ఆప్యాయత, కాస్త ప్రేమ అభిమానం అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ఆప్యాయత చూపించండి, ఆ ప్రేమ అభిమానాలు చూపించండి. చేయాల్సిందల్లా ఏమీ లేదు, 104కు ఫోన్ చేయడం, డాక్టర్లు వస్తారు, వైద్య పరీక్షలు చేస్తారు, మందులు ఇస్తారు, ఇంట్లోనే ఉండే వైద్యం కూడా చేసుకోవచ్చు. లేదా కొంచెం పాజిటివ్ కేసు ఏదైనా ఉంటే ఐసోలేషన్ వార్డ్స్ను కూడా మనం ఎలాగో తయారు చేసి పెట్టాం. ప్రతి జిల్లాలోనూ హాస్పిటల్స్లో ఆల్రెడీ ఐసోలేషన్ రూమ్స్ తయారు చేశాం, వార్డ్స్ తయారు చేశాం. కేవలం 14 రోజుల పాటు అక్కడ ఉండి అక్కడ వైద్యం చేయించుకుని వెనక్కి కూడా తిరిగి రావచ్చు. కాబట్టి ఎవరు కూడా దయచేసి వివక్ష చూపొద్దండి. అందరి మీద కాస్త ఇంకా ఎవరికైనా వస్తే ఎఫెక్షన్ చూపమని చెప్పి, ఆప్యాయత చూపమని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సవినీయంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.